Hyderabad Kokapetlo Akrama Nirmanalapai Korada Revenue Adhikarlu Korada Julipistunaru Survey number 147 lo velisina Akrama Nirmanalapai Ukkupadam Moputunaru Prabhutva Bhumini Kabja Chesi Darjaga Nirmanalu Chepattadanto Akrama Nirmanalanu JCB la Sahayamto Kulchivestunnaru Bhari Bandobastu Naduma Kulchivetala Parvam Konasagutondi Mottaniki Akrama Nirmanalu Kulchivetalato Kabjadarla Gundallo Revenue Adhikarlu Railu Parigettistunnaru రైటిక అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, గండిపేట మండలం కోకాపేటలో అక్రమంగా వెలిసిన అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా జిలిపిస్తున్నారు. సర్వే నెంబర్ 147 లో దాదాపు 700 గజాల మేర ప్రభుత్వ భూములు అడ్డగులుగా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఉదయం నుంచి కూడా జేసీబీలు బుల్డోజర్లతో అధికారులు విరుచుకుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీగా పోలీస్ బలగాల మోహరించి ఎక్కడికక్కడ కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్నారు. ఒకవైపు హైడ్రా అడలిస్తుంటే మరోవైపు రెవెన్యూ మున్సిపల్ శాఖకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎవరి మున్సిపాలిటీలు కానీ ఎవరికి వాళ్ళు అక్రమ కట్టడాలు భర్తం పట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో హైడ్రా వెళ్లని ప్రాంతాల్లో హైడ్రా అటాక్ చేయకముందుకే ముందే ఈ ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, మరోవైపు చెరువులు నాళాలకు సంబంధించి ఆక్రమణకు సంబంధించిన వాటినన్నిటి కూడా ఏదైతే రెవెన్యూ మరోవైపు మున్సిపల్ అధికారులు భర్తం పడుతున్నారు. అందులో భాగంగానే కోకాపేటలో సర్వే 147 లో వెలిసిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి కూడా నేలమట్టం చేస్తున్నారు. జేసీబీలు బుల్డోజర్ల సాయంతో ఉదయం నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు హైదరా కూడా కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తుంది. ఒకవైపు హైదరా కూడా చెప్పింది, స్థానికంగా ఎవరైతే మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ మండలాలకు సంబంధించిన వాళ్ళు రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఎక్కడికక్కడ అక్రమ కట్టడాల భర్తం మీరే పట్టాలి, మీరు రాని పక్షంలో మేము వచ్చి కూల్చివేతల పరంపర కొనసాగిస్తాం, ఎందుకంటే మీరు లోపాయిదారుగా మీరు ఏదైనా చూసి చూడ ప్రయత్నించినా కూడా మేము ఉపేక్షించేది అని కూడా హైదరా అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఇక మళ్ళీ హైదరా కనుక ఎంటర్ అయితే మళ్ళీ మా మెడకు చుట్టుకుంటుందన్న భయంతో మున్సిపల్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో అక్రమ కట్టడాల భర్తం పడుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం కోకా గండిపేట మండలం కోకాపేటలో కూల్చివేతలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ ఒక ప్రభుత్వ భూములకు సంబంధించి ఎవరైనా ఆక్రమణలు చేసి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేసుకోవచ్చు అనేది చట్టం చెప్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన వెనువెంటనే కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి ఏదైనా అధికారులు రూపాయికారిగా ఏదైనా ఒప్పందాలు చేసుకున్నప్పటికీ కూడా ఎవరిని ఉపేక్షించకుండా హైదరా కేసులు కూడా పెడుతున్న నేపథ్యంలో మా మెడకు చుట్టుకుంటుందన్న భయంతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రెవెన్యూ అధికారులు కోకాపేటలో వెలిసిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి జేసీబీలు బుల్డోజర్లు తీసుకొచ్చి ఎక్కడెక్కడ భారీ పోలీసు బలగాలను మోహరించి కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా అక్రమ కట్టడాలకు సంబంధించి ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసినా, మరోవైపు చెరువులు నాలాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఏదైనా అక్రమ నిర్మాణాలు చేసినా కూడా ఉపేక్షించడం లేదు, ఎవరిని వదిలిపెట్టలేదు అని కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు హైదరాబాద్ కూడా మరోవైపు మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఎక్కడెక్కడ కూల్చివేతలు కొనసాగిస్తుంటూ అక్రమార్గ గుండెలో ర్యాలీ పరిగెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.